రవి సార్, నమస్కారం సార్. నమస్తే కవిత గారు. సార్, గతంలో ప్రతిపక్ష నేతలు తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయనేది విపరీతంగా వినిపించేది. ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా వినిపించింది. కాకపోతే యాపిల్ సంస్థ నుంచే తమకు మెయిల్స్ వస్తున్నాయనేది. యాపిల్ అనేది చాలా ప్రొటెక్టెడ్, సెక్యూర్డ్ అని అనుకుంటాము. సో ఇది స్టార్టింగ్ అనుకోవచ్చా, ఇది ఇంకా ముందు ముందు పెరుగుతుందా, ఎలా ఉంటుంది సార్? చాలా సీరియస్ అలిగేషన్, తీవ్రమైనటువంటి ఆరోపణ కదా. ఇది ఆరోపణ కూడా కాదు, ఫ్యాక్ట్ అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి యాపిల్ సంస్థ నుంచే ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరిదో వాళ్ళ నుంచే వచ్చినప్పుడు దాన్ని ఏమాత్రం లైట్గా తీసుకోవడానికి లేదు. అది చెప్పింది కూడా రాహుల్ గాంధీ చెప్పాడు. ఆయన చెప్తూ ఆయనతో పాటు మనం హై ప్రొఫైల్ అపోజిషన్ లీడర్స్ చాలామంది, సీతారాం యేచూరి ఉన్నారు, తర్వాత ఎన్సీపీకి సంబంధించిన వాళ్ళు శశి థరూర్ ఉన్నారు, కేసి వేణుగోపాల్ రాహుల్ గాంధీ కార్యాలయంలో దాదాపు అన్ని చక్కబెట్టే వాళ్ళు ఉన్నారు. బెంగాల్ టీఎంసీకి సంబంధించిన మహువా మైత్ర ఆమెదే కదా ఈ మధ్య పార్లమెంట్లో చర్చ అయిందంతా, అదాన్ని కేసులు అడుగుతున్నారు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఏమంది అంటే, యాపిల్ పంపిన హెచ్చరికలో స్టేట్ స్పాన్సర్ టెర్రరిస్ట్ అటాక్ ఏదో జరుగుతుంది మీ ఫోన్ల మీద ఎస్పీ అని. దాని అర్థం ఏంటి, స్టేట్ స్పాన్సర్డ్ అంటే ప్రభుత్వ నిఘా విభాగాలు ఎవరో చేసి ఉండాలి. అయితే ఎవరు అనేది లేదని దాని వెంటనే వాళ్ళతో ఒక వివరణ ఇప్పించారు. సహజంగా ఇవి ప్రైవేట్ కంపెనీలు కాబట్టి ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తే వాళ్ళు వివరణ ఇస్తారు. యాపిల్ వివరణ ఇచ్చిన దాంట్లో కూడా తన నోటీస్ని వెనక్కు తీసుకోలేదు. అంటే మీ ఫోన్లకు అటాక్ ఉంది అని చెప్పిన దాంట్లో ఒక 20-30 దాకా ఉన్నాయని చెప్తున్నారు. ఆ చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వివరణలో కూడా ఏమన్నారంటే, ఇవి వీటి యాక్యురసీలో కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు, అనేక కారణాల వాళ్ళ మీద ఇస్తూ ఉంటుంది, ఇట్లాంటివి ఏదో దాన్ని సర్దుబాటు చేసి అటు ఇటు చెప్పారు. కానీ తమ ఇచ్చిన నోటీసును వెనక్కు తీసుకోలేదు, అదేదో పొరపాటున వచ్చిందని వాళ్ళు ఏం చెప్పలేదు. కాబట్టి దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రతిపక్ష నాయకులు, అనేక రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, వాళ్ళ ఫోన్లను అంత వింటున్నట్టుగా వాళ్ళకే ఒక నోటీస్ వచ్చిందంటే ప్రైవసీ అనేది, సెక్యూరిటీ అనేది పూర్తిగా రిస్క్లో పడిందని చూడాలి. రాహుల్ గాంధీ అయితే ఇంకేం ఒక నిమిషం కూడా తడుముకోకుండా ఆయన ఇవన్నీ అదాని స్పాన్సర్డ్గా చేస్తున్నారంటే ఆయనకి ఇంకేదన్నా ఇన్పుట్స్ ఆయన దగ్గర ఉన్నాయేమో మనకు తెలీదు. ఎందుకంటే అదాని మీడియా మీద కానీ ప్రతిపక్షంలో కానీ తన మీద చేస్తున్న వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నారు అదాని గ్రూప్ అని ఈ మధ్య వార్త. ఇప్పుడు ఆమె మీద కూడా అది వాళ్లే కదా, ఆమె అదానిని అడిగినందుకే కదా ఆ మీద ఇదంతా కూడా ప్రశ్న. కాబట్టి ఇది సీరియస్ మ్యాటర్ కింద తీసుకోవాలి మనం. సో గతంలో పెగాసస్ సాఫ్ట్వేర్తో మాకు ఫోన్లను హ్యాక్ అవుతుంది, దానివల్ల వింటున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున అయింది సార్, ఒక దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇప్పుడు పర్టికులర్గా యాపిల్ ఫోన్లు యూస్ చేస్తున్న వాళ్ళకి సంస్థ నుంచే మెయిల్స్ రావడం అనేది. పెగాసస్ సాఫ్ట్వేర్ ఇష్యూ చాలా దేశాన్ని కుదిపేసింది, ప్రపంచాన్ని కూడా కుదిపేసింది. ఆ మాటకు వస్తే అందులో పెద్ద జాబితా ఉంది, జర్నలిస్టులు లేదా నాయకులు, ఆఖరుకు అధికార పార్టీని బలపరిచే వాళ్ళు, కొంతమంది మిలిటరీ వాళ్ళ పేర్లు కూడా దాంట్లో అప్పుడు ఉండినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది, ప్రభుత్వం యొక్క రియాక్షను సుప్రీంకోర్టులో వీళ్ళు సవాల్ చేశారు. ప్రభుత్వం ఎప్పుడు దాన్ని డినై చేయలేదు, పూర్తిగా ఖండించలేదు. అలాగే పెగాసస్ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ దగ్గర కొన్నారనే విషయం ధృవీకరించబడింది. కానీ మేము ఆ విషయం అధికారికంగా ఒప్పుకోలేము, ఎందుకంటే మేము నిఘా కోసం అనేకం తెస్తుంటాము, ఆ విషయాలు బయటికి వస్తే శత్రుశక్తులు అప్రమత్తం అవుతాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడారే కానీ వాళ్ళు స్ట్రైట్గా మా దగ్గర పెగాసిస్ లేదని చెప్పలేదు. కాబట్టి ప్రభుత్వం దగ్గర పెగాసిస్ ఉంది. ఆ పెగాసిస్ ఎలా వాడుతున్నారంటే, ఇదిగో ఇలా వాడుతున్నారేమో అనే సందేహం తప్పకుండా కలుగుతుంది. లేకపోతే ఇంత హై ప్రొఫైల్ పీపుల్ ఫోన్స్ అంత సులభంగా వినలేరు కదా. మొత్తం కార్యాలయంలో, ప్రతిపక్ష కార్యాలయాల్లో ఉన్న కీలక వ్యక్తులందరూ వింటాం. వినటం అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద గూఢచర్యం చేసి ముందుగానే ప్రియం చేయడానికి అడ్డుకోవడానికి, లేకపోతే ఉదాహరణకు కవితతో మాట్లాడుతున్నామంటే కవిత మీద ఒత్తిడి తేవడం, కవితను ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివి. కాబట్టి ఇది చాలా ప్రజాస్వామ్య విరుద్ధమైన, అప్రజాస్వామికమైన, ఈవెన్ ఫండమెంటల్ రైట్, వ్యక్తి యొక్క కూడా హక్కులకు కూడా భంగం కలిగించే విషయం. గతంలో ఈ సమస్య మీద వీళ్ళు ఎంతమందితో రాజీనామాలు చేయించారు, రామకృష్ణ హెగ్డే మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి ఆయనతో రాజీనామా చేయించారు, చంద్రశేఖర్ ప్రభుత్వానికి కూడా అప్పుడు కాంగ్రెస్ ఉంది కానీ అప్పుడు ఆయన కూడా ఫోన్లు వింటున్నారన్న దాని మీద సమస్య. ఇంకా అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు అప్పుడు. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు మనం ప్రతి క్షణం మనకు ఏదో ఒక హెచ్చరిక వస్తూనే ఉంటుంది ఈ ఫోన్లో ఉదాహరణకు. కాబట్టి ఇది చాలా తీవ్రమైన అంశము. ఇప్పుడు మీరు చూడండి, ఒక 70s వైట్ హౌస్లో అక్కడ ఫోన్ పెట్టారు, రహస్యంగా వింటున్నారు అన్నందుకే కదా నిక్సన్ అమెరికా అధ్యక్షుడు రాజీనామా చేసిన విషయం.
అప్పటికే అలాంటి సమస్యలు ఉంటే అప్పటి నుంచి ఇప్పటికి కాలం ఎంత ముందుకు పోయింది, టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. అసలు ఈరోజు కూడా మీరు ఒక వార్త చూస్తారు కదా పత్రికల్లో, 81 కోట్ల మంది డేటా లీక్ అయింది అని చెప్పి ఒక వార్త ఈరోజు బయటకు వచ్చింది. అసలు రక్షణ ఏముంది, ఎవరంటే వాళ్ళు ఇట్లా మన మీడియాలోనూ అట్లా కనపడుతుంటాం కాబట్టి కొంతమంది అక్కడికి వచ్చి బల్క్ డేటా అనే ఒక పెద్ద సెక్షన్ బయలుదేరి మా దగ్గర ఇంత డేటా ఉంది అంత డేటా ఉంది మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం ఇలా చెప్తూ. 6 మంత్స్ బ్యాక్ కూడా ఇది లీక్ అయిపోయింది, బైజూస్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోంచి వస్తున్నాయి. బైజూస్ అప్పుడు అయింది, కోవిడ్ అప్పుడు దానికోసం మందుల కోసం పెట్టింది, అనేక బ్యాంకుల్లో ఉన్నవి లీక్ అయ్యాయి. ఇప్పుడు మీరు వెళ్ళి ఏటీఎంలో డబ్బులు డ్రా చేశారంటే మరో నిమిషంలో మీకు మెసేజ్ వచ్చేస్తుంది, ఏదైనా మీ పాస్వర్డ్ సరిగ్గా లేదు మీరు ఏదో చేసుకోండి అని. మీరు పొరపాటున ఆదమర్చి దాన్ని కనుక క్లిక్ చేశారంటే మీ డబ్బులు మొత్తం పోతాయి అన్నమాట. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నేరుగా ప్రతిపక్ష నాయకులకు యాపిల్ నుంచి అది వచ్చిందంటే దీని మీద ఒక తీవ్రస్థాయి దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ అదానీ పేరు కూడా చెప్తున్నప్పుడు బిగ్ కార్పొరేట్ హౌస్ ఎవరైనా ఇవన్నీ ఎవరు చేస్తారు, ఉదాహరణకు నీరా రాడియా టేబుల్ బయటకు వచ్చినప్పుడు మనకు వెనుక తెలిసే కదా ఇట్లాంటి విషయాలన్నీ. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒక అధికారపూర్వకమైన సమాధానం చెప్పాలి, దీని మీద సమగ్రమైన దర్యాప్తు కూడా జరపాలి. మూడోది పెగాసిస్కు దీనికి ఈ అప్పుడు వచ్చిన చర్చకు దీనికి ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి వెల్లడించినటువంటి 6 లీడర్లే కాకుండా అదర్ ప్రామినెంట్ పర్సన్ జర్నలిస్టులో కూడా వచ్చింది మెయిల్ అనేది మళ్ళీ చర్చ మొదలైంది సార్. ఈసారి కూడా మోస్ట్లీ జర్నలిస్టులవే వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు, ఎందుకంటే రాజకీయ నాయకులు జర్నలిస్టులతో టచ్లో ఉండటము, తమకున్న విషయాలు కొన్ని చెప్పటము, వీళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడము ఇవి జరుగుతుంటాయి. కాబట్టి జర్నలిస్టుల మీద నిఘా వేయటము, తర్వాత బ్లాక్మెయిలింగ్ అనేది దీంట్లో ఒక ముఖ్యమైన అంశం. ఇప్పుడు మనము నిఘా విభాగాలు కానీ రకరకాల కేసులు ఈడీలు ఇవన్నీ కూడా పెడుతున్నప్పుడు వీటన్నింటిలో జెన్యున్ కేసుల కంటే కూడా బ్లాక్మెయిలింగ్ లాగా ఒత్తిడి చేసి వాళ్ళని తమ పార్టీ వైపు తిప్పుకోవడం చాలా ఎక్కువ జరుగుతుంది. సో ఎవరెవరు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు, ఎవరెవరు ఇంకొక ఆయనతో ఉన్నారు, సో వాళ్ళ మీద ఒత్తిడి, అపోజిషన్ నుంచి ఎవరు, దాన్ని తెలుసుకొని వాళ్ళని తిప్పుకునే ఒక ప్రయత్నం. మనం మధ్యప్రదేశ్లో కూడా సచిన్ పైలట్ వాళ్ళ వ్యవహారం అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ఇదే ఆరోపణలు వచ్చాయి. ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాన్ని కూల్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్న సమయంలోనే ఇవన్నీ కూడా లీక్ చేసుకొని వాళ్ళ దగ్గర డేటా పెట్టుకున్నారని. కాబట్టి ఇదేమీ ఒక పెద్ద విశ్వాలయంలాగా ఉంది, ఇంకా అందులో రెండో సందేహమే లేదు. రాహుల్ గాంధీ సరైన సమయంలోనే దీన్ని తెచ్చారు, పైగా ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా. కాబట్టి అంతర్జాతీయ శక్తులు కూడా దీంట్లో ఏముంటాయి అది కూడా చూడాలి, కేవలం మనం లోకల్ దీంతో చూస్తాం. అసలు పెగాసిసే ఒక అంతర్జాతీయ కుట్ర కదా, అది ఇజ్రాయిల్ అనేది నిజానికి అది అంత సమర్థవంతమైనది అయితే మొన్న హమాస్ ఎందుకు వాళ్ళు కనుక్కోలేకపోయారు లాంటి ప్రశ్న కూడా వచ్చింది. అయినా మనం ఇజ్రాయిల్తోనే ఉన్నాం, అది వేరే పెద్ద చర్చ. కాబట్టి చాలా అప్రజాస్వామికమైన హానికరమైన పనులు చాలా జరుగుతున్నాయి, దీన్ని ఇప్పటికే తేలిగ్గా కొట్టిపడేస్తున్నారు. రాహుల్ గాంధీ అనగానే రాహుల్ గాంధీ నెహ్రూ కుటుంబం అది ఇది ఎమర్జెన్సీ ఇవన్నీ గుర్తు చేసేసి దాన్ని రబాబ్ చేయటం, దాన్ని ఎంత మాత్రం అనుమతించకూడదు. సమస్య తీవ్రత ఎంత అనేది ముఖ్యం, కానీ ఎవరు ముందుకు తెచ్చారు అనేది ఇక్కడ కానే కాదు. గతంలో నాకు గుర్తున్నంత వరకు బీజేపీకి చెందినటువంటి లీడర్లే ఇలాంటి ఫోన్ హ్యాకింగ్లు ట్యాపింగ్లు కాకుండా ఉండాలంటే మీరు ఐఫోన్లని యూజ్ చేయండి అంటూ మాకు అధిష్టానం చెప్పింది, అందువల్లే మేము ఈ ఫోన్లు వాడుతున్నామని చూపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. సో అంత టెక్నాలజీ ఉంటుంది, ప్రొటెక్టెడ్ సెక్యూర్డ్గా ఉంటాయి అనుకుంటే అక్కడ నుంచే మెయిల్ రావడం, దాన్ని కూడా హ్యాక్ చేస్తున్నారు అంటే. అంటే ఇప్పుడు ఈ రెండింటినీ కనుక మనం ఒక మామూలు ఊహాత్మకంగా కనుక ఆలోచిస్తే అందరినీ ఐఫోన్లకు అలవాటు పడేట్టు చేశారేమో అని కూడా అనుకోవాల్సి వస్తుంది, దాన్ని ఎక్కువ ప్రాచుర్యంలోకి తెచ్చి. రెండోది హ్యాకింగ్ అనేవాళ్ళు ఐఫోన్ను టార్గెట్ చేయడం కూడా జరుగుతూనే ఉంది, అది కొంచెం హై ప్రొఫైల్ ఎక్కువ కాబట్టి. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్. ఇంతమంది నాయకులు, ఎంపీలు, మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు అట్లాంటి వాళ్ళు కూడా ఇంతమంది చెప్తున్నారంటే దీన్ని ఒక నేషనల్ కెలామిటీ కింద చూడాలి. ఎందుకంటే ఏ రహస్యం బహిర్గతం అవుతుందో ఎవరికి తెలుసు, ఒక చిన్న రహస్యంతో చాలా పనులు జరుగుతాయి. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినవి, సరే పర్సనల్ అవి కూడా కొన్ని ఉంటాయి, ప్రైవసీకి సంబంధించినవి, ఫండమెంటల్ రైట్స్ అవి ఒక రకం, బట్ దేశ భద్రతకు, ప్రజల భద్రతకు, ఆరోగ్యానికి సంబంధించినవి ఇంకోటి. ఒక విచ్చలవిడిగా కార్పొరేట్ మార్కెట్ పోటీ జరుగుతున్నప్పుడు ఎవరి ఆధిక్యత ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు పెగాసిస్లో ఉన్న ఒక పెద్ద దారుణమైన అంశం ఏమంటే ఇట్ కెన్ ఈవెన్ ప్లాంట్ ఎవిడెన్స్, ఇట్ కెన్ ప్లాంట్ థింగ్స్. కాబట్టి చాలా కుట్రలకు ఇది ఆస్కారం ఇస్తుంది. ఇది కేవలం దేశంలో
ప్రతిపక్షం మీద నిఘా వేయటం అనే కాకుండా అనేక కోణాల్లో భారతదేశాన్ని అలాగే ఇక్కడ సెక్యులర్ అపోజిషన్ను దెబ్బతీయాలి, లేదా మోదీని వ్యతిరేకించే వాళ్ళని దెబ్బతీయాలి, లేకపోతే ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని దెబ్బతీయాలి, ఇలా రకరకాలుగా జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ హఠాత్తుగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు దాని ఏదో తాత్కాలికంగా సరిపెడుతుంటారు, కానీ పాలకవర్గాలకు ఎప్పుడు అదొక పర్మనెంట్ వెపన్ లాగా అది ఉండిపోతూ ఉంటుంది. దానికి బలయ్యేది ఏంటంటే రాజ్యాంగం చెప్తున్న ప్రైవసీ, ఫండమెంటల్ రైట్స్, మూడవది ఏమో సీక్రసీ, సెక్యూరిటీ లాంటివి బలైపోతాయి. ఇప్పుడు వీళ్ళకే లేకపోతే వాళ్ళే కదా, ఇప్పుడు ఎవరైనా అవే పార్టీలు కొన్ని ప్రభుత్వంలో ఉండొచ్చు, కొన్ని ప్రతిపక్షంలో ఉండొచ్చు, అటువంటిది వాళ్ళకి ఎవరికి లేకుండా పోతే అక్కడికి అధికార పార్టీలో కూడా కొంతమంది ఇదివరకు ఫిర్యాదులు చేశారు. ఎవరు చేశారు అనేది ఎప్పటికీ తేలదు ఇక్కడ, అది సమస్య. వీటిలో నిఘా వచ్చింది, అది ఇది అక్కడ మనుషులు నిలబడ్డారు, లేకపోతే అంశాలు సిగ్నల్స్ రాంగ్గా వస్తున్నాయి, పొద్దున్నే నాకు ఏదో మెసేజ్ వచ్చింది, ఇలా చెప్తుంటారు. కానీ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది తెలపడానికి ఎప్పుడు పూర్తి స్థాయి విచారణలకు ప్రభుత్వం సిద్ధపడదు. కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పటికైనా కానీ దీన్ని ఒక సీరియస్ అఫైర్గా తీసుకొని దీని మీద విచారణ జరపడం ఒకటి. న్యాయస్థానాలు కూడా, అత్యున్నత న్యాయస్థానం కూడా పౌరుల రక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.